క్రీస్తు జననానికి సంబంధించి పాత నిబంధన గ్రంథంలోని ప్రవచనాలు క్రొత్త నిబంధన గ్రంథంలో నెరవేర్పు. యేసు యూదా గోత్రం నుండి జన్మిస్తాడని తెలిపే ప్రవచనం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలను గర్జించు ఆడసింహము వలను అతడు కాళ్ళు ముడుచుకుని పండుకొనెను. అతని లేపువాడు ఎవడు? షీలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ఆదికాండము 49:8-10 నెరవేర్పు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించినంట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను కూర్చి మోషే ఏమీ చెప్పలేదు. హెబ్రియులకు రాసిన పత్రిక 7:14, ఇంకా మత్తయి వార్త 1:1-3 ప్రకటనల గ్రంథం 5:5 కూడా ఇవే వాక్యాలను మనం చూడవచ్చు. యేసు యూదయ బెత్లహేములో జన్మిస్తాడని తెలిపే ప్రవచనం. బెత్లహేము ఎఫ్రాత, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మీకా గ్రంథము 5:2. నెరవేర్పు. రాజైన హేరోదు దినుముల యందు యూదయా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చెను. మత్తయి సువార్త 2:1. యేసు దావీదు వారసునిగా జన్మించునని తెలిపే ప్రవచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 9:6. నెరవేర్పు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1:1. కన్యక గర్భాన జన్మిస్తాడు అని తెలిపే ప్రవచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. యెషయా గ్రంథం 7:14. నెరవేర్పు. దూత, మరియా, భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానని ఇదెలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. లూకాసు వార్త 1:26-35. మరియు మత్తయి సువార్త 1:18-23 సుదూర ప్రాంత రాజులు శిశువుని దర్శించి నమస్కరించి బహుమతులు ఇచ్చుటను గురించి. తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. శబరాజులను శబారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరూ అతని సేవించెదరు. కీర్తనల గ్రంథం 72:10-11. నెరవేర్పు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి సువార్త 2:11. మరియు మత్తయి సువార్త 2:1-11. అబ్రహాము వారసునిగా జన్మించుట. నేను నీకును నీ తరువాత సంతానమునకును దేవుడినై ఉన్నట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశమున్న దేశమును అనగా కన్నాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పెను. ఆది కాండము
7-8 వచనాలు నెరవేర్పు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1:1 వచనం. ఇస్సాకు వారసునిగా జన్మించుట. దేవుడు, నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనెను, నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఆదికాండము 17:19 వచనం. నెరవేర్పు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. మత్తయి సువార్త 1:2 వచనం. యాకోబు వారసునిగా జన్మించుట. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఆదికాండము 28:14 వచనం. నెరవేర్పు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. మత్తయి సువార్త 1:2 వచనం. యెషయి వారసునిగా జన్మించుట. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా గ్రంథము 11:1 వచనం. నెరవేర్పు. యెషయి రాజైన దావీదును కనెను. మత్తయి సువార్త 1:6 వచనం. యేసు జనన సమయంలో 2 ఏళ్లలోపు పిల్లలను చంపుట గురించి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లకున్నది. యిర్మీయా గ్రంథము 31:15 వచనం. నెరవేర్పు. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకయుండెను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. మత్తయి సువార్త 2:16-18 వచనం వరకు. ఈజిప్టుకు వెళ్ళి తలదాచుకొనుట. ఇశ్రాయేలు బాలుడేయుండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. హోషేయా గ్రంథము 11:1 వచనం. నెరవేర్పు. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు ఏసోప్నకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. మత్తయి సువార్త 2:13-15 వరకు.